गोदावरी डेल्टालो नीरंदक वरी पोलालु एंडिपोतुंटे मेट्ट प्रांतंलो भूगर्भ जलालु अडिगंटी मोक्कजन्न माडिपोतोंदि एंडलु पेरुगुतुन्न कोद्दी नीटि एद्दडि तीव्रमवुतोंदि विद्युत् सरफरा अंतरायंतो बोर्लल चुक्क नीरुडाक गिंज पालु पोसुकुने दशकु चेरिन पंट आंदोलन कलिगिस्तोंदि प्रत्यामनाय मार्गं कानराक एंडुतुन्न मोक्कजन्ननु एला कापाडुकोवालो तेलियडं लेदु पंट पोलालकु मरो रेंडु तडुलु अंदेला अधिकारुलु विद्युत् सरफरा मेरुगुपरचालनि कोरुतुन्नारु पश्चिम गोदावरी జిల్లాలో ఈసారి మొక్కజొన్న పంటను 52000 హెక్టార్లలో సాగు చేశారు. డెల్టా ప్రాంతాన్ని మినహాయిస్తే మెట్ట భూములు అధికంగా ఉన్న చింతలపూడి, ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, పెదవేగి, దెందులూరు, కొయ్యలగూడెం, పోలవరం మండలాల రైతులు 30% విత్తన పంటను 70% వాణిజ్య పంటను వేశారు. మొక్కజొన్న సాగు చేసి ఇప్పటికి 70 రోజులు కాగా ప్రస్తుతం నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ఓ వైపు ఎండలు ముదిరి చెరువులు, నేలబావులు ఎండిపోయాయి. కనీసం బోర్లు అయినా ఆదుకుంటాయని రైతులు భావిస్తే పెరిగిన కరెంటు కోతలు ఆ ఆశను చిదిమి వేశాయి. ఏదో ఒక కారణంతో తరుచు విద్యుత్ సరఫరా నిలిచిపోయి బోర్లు ఆగిపోతున్నాయి. ఫలితంగా నీరు లేక మొక్కజొన్న పంట ఎండిపోతోంది. बैठ पड़ा करंट अरगंट ब्रेक डाउन अटाड़ा रूंगंट इबंध पड़पू रेत मूड इंटर करंट ఇచ్చినాక ఇది 12 వరకని చెప్తారు. ఇందులో 7 గంటలు కరెంట్ అవుతుంది. 7 గంటలు 3 గంటలు తీసేస్తాడు, 7 గంటలు ఇచ్చినట్టు మాకు చూపిస్తాడు. ఈ ఎటు సాల్తల నీరు ఇలా ఇబ్బంది పడిపోతాం. పెదవేగి, చింతలపూడి మండలాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. కొద్దో గొప్ప అందుబాటులో ఉన్న నీటిని తోడుకుందామంటే పూర్తి స్థాయిలో కరెంట్ లభించగా పంట నిర్జీవమవుతోంది. అలాగే ద్వారక, తిరుమల, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో కరెంట్ కోతలతో విడతల వారీగా సరఫరా చేస్తున్నందువల్ల ఉపయోగం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. నీటి ఇబ్బందుల కారణంగా గింజ గట్టిపడాల్సిన పంట ప్రస్తుతం పాలు పోసుకుంటోందని చింతిస్తున్నారు. ఈసారి పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే సూచనలు కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. శుభ్రంగా ఎండిపోయిందండి, పొట్లు కూడా సరిగ్గా పాలు పోసుకోలేదండి. ఎక్కడదక్కడే నానా చీకత్తుకుందండి. కాకపోతే ఏంటండి, బోర్లో నీళ్లు కూడా సాల్తలేదు. అసలు నీళ్లు లేవండి. ఎకరానికి ఒక 10-30 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇంతేనండి, 120 రోజులు ఉండాల్సిన క్రాప్ 60 రోజులు ఎండిపోయింది. భూగర్భ జలాలు శుభ్రంగా నాశనం అయిపోయింది. అసలు ఎన్ని కొంచెం కూడా మంచినీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. 40 క్వింటాలు అవ్వాల్సింది, ఇప్పుడు 20 క్వింటాలు కూడా అవ్వదు సార్. బోర్లో నీళ్ళు లేవండి. నీళ్ళు దాకా చేలు మంచి అయిపోయింది. రూపాయలు పాలవంతు కూడా వచ్చేసేది లేదు మాకు. ఎకరానికి కనీసం మెట్ట ప్రాంతాలు కావడంతో రైతులకు బోర్లు తప్ప వేరే దిక్కు లేదు. గ్రామాల్లో ఉన్న 1-2 చెరువులు వర్షాలు లేక ఎండిపోయాయి. కొయ్యలగూడెం పరిధిలో బోర్ల కింద సాగు చేసిన పంట మలమల మాడిపోతోంది. పచ్చగా కడకడలాడాల్సిన మొక్కజొన్న వాడిపోయి కనిపిస్తోంది. చేసేది లేక కొందరు రైతులు పంటను అలాగే వదిలేస్తున్నారు. గింజ సరిగ్గా ఏర్పడనందున విత్తనం బరువు తగ్గిపోతుందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి కటకట కారణంగా ఈసారి ఎకరానికి 20 బస్తాలు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. సర్కారు మద్దతు ధర కల్పిస్తే తప్ప నష్టపోక తప్పదని విలపిస్తున్నారు. ఇంకా ఈ తళ్ళు పడవలసింది. మామూలుగా ఇప్పుడు ఎండిపోతున్నాయి. మామూలుగా ఇప్పుడు 80 రోజులకి చేలు జల్లలేదు, బోర్లు శుభ్రంగా ఎండిపోయినాయి. వానలు లేక వర్షాలు లేక దాని వల్ల అండి చేలు ఇప్పుడు నీళ్ళున ఎండిపోతుంది. పొట్ట పాలు పోసుకునే టయానికి నీళ్ళు లేకపోవడం వల్ల ఎప్పుడు 30-40 బస్తాలు అయ్యే ఎకరం కనీసం 15-10 కూడా అయిద్దా లేదనేది కష్టంగా ఉంది. భూగర్భ జలాల మీద ఆధారపడ్డాం. 2-3 బోర్లు ఉన్నాయి. ఏ బోరు కూడా ప్రస్తుతం జనవరి నుంచే లాగుతలేదు. ఎత్తుపోతల పథకం కింద పోలవరం కాలంలో ఉంచి మా చెరువుల్లోకి, మా పంచాయతీలో 5 చెరువులు ఉన్నాయి. 5 చెరువులు నింపితే మా భూగర్భ జలాలు పెరుగుతాయని మేమందరం ఆశిస్తున్నాం. వరి, పామాయిల్, మిర్చి పంటలకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఎండిపోతున్న పంటలతో పెట్టుబడులు కూడా తిరిగి రావని అంతా కలత చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి ఆదుకోవాలని రైతులు సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నారు.